జగన్ పై మరో కుట్రకు తెర. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన ప్రజా సంకల్ప యాత్రకు మరింత ఉప్పు ఖాయమని అంటున్నారు విశ్లేషకులు. గత ఏడాది ప్రారంభించిన ప్రజా సంకల్ప యాత్రకు ప్రస్తుతం బ్రేక్ వచ్చిన విషయం తెలిసిందే. నవంబర్ 3వ తేదీ నుంచి ప్రజా సంకల్ప యాత్రను పునః ప్రారంభించనున్నారు. ఈ నెల 25న విశాఖ విమానాశ్రయంలో జగన్పై హత్యాయత్నం జరిగిన దరిమిల ఈ నెల 27 నుంచి కొనసాగాల్సిన పాదయాత్ర 2 రోజుల పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినా విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పడంతో ప్రస్తుతం లోటస్ పాండ్లోని నివాసంలో జగన్ విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఆయన మనస్సు మాత్రం యాత్రపైనే ఉండడం గమనార్హం. జగన్ ఆరోగ్యం నిలకడ అయ్యే వరకు కూడా వచ్చే నెల 2వ తేదీ వరకు ప్రజా సంకల్ప యాత్రను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రోగ్రామ్స్ కమిటీ కోఆర్డినేటర్ తలశిల రఘురాం ఒక ప్రకటనలో తెలియజేశారు. 3వ తేదీ నుంచి యథావిధిగా విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం మక్కువ గ్రామం నుంచి పాదయాత్ర కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో వైసీపీ నేతల అభిప్రాయం ప్రకారం ఈ యాత్రకు మరింతగా ఊపు పెరుగుతుందని అంటున్నారు. జగన్పై జరిగిన హత్యాయత్నాన్ని ప్రజలు తీవ్రంగానే పరిగణిస్తున్నారని, సామరస్యపూర్వకంగా రాజకీయాలు చేసే జగన్పై ఒక్కసారిగా ఇలా ఓ వ్యక్తి దాడి చేయడాన్ని సహించలేకపోతున్నారని అంటున్నారు. దీంతో యాత్రకు వచ్చే జగన్కు పరామర్శలు పెరుగుతాయని చెబుతున్నారు. అదే సమయంలో జగన్ను చూసేందుకు కూడా జనాలు తండోపతండాలుగా వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఈ విషయాన్ని ముందుగానే ఊహిస్తున్న ప్రభుత్వం కూడా పోలీసులను అలర్ట్ చేసింది. ఈ నేపథ్యంలో జగన్కు 3 అంచెల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఆయన వద్దకు ఇకపై ఎవరిని అనుమతించే అవకాశం కూడా ఉండదని చెబుతున్నారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉందని, జగన్కు ప్రజలను దూరం చేసే కుట్రకు అవకాశం లేకపోలేదని అంటున్నారు విశ్లేషకులు. ఈ నేపథ్యంలో త్వరలోనే తిరిగి ప్రారంభమయ్యే పాదయాత్రపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.